గురు కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి గురు. ఓ పంజయ్, ఓ మంచి పిల్లిని చూసి మింగు, లోపలికెళ్ళి ఎలకలను తినేస్తా సన్నాసి. బుర్ర ఒక్కింటికి 10 రూపాయలు. ఒరే గుండు, మన దగ్గర కరెన్సీ ఎంత ఉందిరా? 1 10. ఓకే డన్, పద ఫుడ్ కొడదాం. 1 10తో ఇద్దరం ఎలా తింటాం గురు? బుర్రతో పద. ఏమాపా ఆగ ఆగ ఆగ, ఏమాపా ఇది? 1 10దా ఇస్తివి? నీకు 1 బుర్ర ఉండాది, వానికి 1 బుర్ర ఉండాది, 2 బుర్రవాండ్లకు 2 10వాండ్లు కదప్పా. భలే వాడివప్పా, నాకు మాత్రమే బుర్ర ఉండాదప్పా, వాడికి బుర్ర లేదప్పా. ఆండవనే ఆండవనే, వానికి బుర్ర లేదా? ఇంత సైజు ఉండాది. మా వాడితో 2 నిమిషాలు మాట్లాడు, వాడికి బుర్ర ఉందో లేదో నీకే తెలుస్తుంది. ఆ మామున్ పేరన్నా? టేబుల్. టేబులా? ఏమా పా పేరడితే టేబుల్ అని చెప్తాడు? చెప్పారు కదా వాడికి బుర్ర లేదని. ఇది అన్నా పువ్వు. పువ్వా? ఇది అన్నా నీ చెప్ప వేండా, నాందా చెప్తా. ఇది పెన్నదానే? ఇల్లే మటన్ పీసు. అబ్బో ఛీ, నువ్వు చెప్పేది కరెక్ట్ అప్ప, వీడికి బుర్ర లేదు. పోనా, నీ పోప్ప బుర్ర ఇల్లే. ఆమా తిండి బుర్ర వాండు కాదు కదా, తినేది కడుపు వాండు కదా. హాయ్ అల్కా. హాయ్ రాధా. వైజాగ్ నుంచి ఇదేనా రావటం? అవునే, ప్రిపరేషన్ హాలిడేస్ వచ్చాను. ఏదో ఆటోలు స్ట్రైక్ అంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. స్టేషన్ కి రమ్మని డాడీకి లెటర్ రాశాను, రాలేదు. ఎలా వస్తారు? మీ డాడీని పిచ్చాస్పత్రికి తీసుకెళ్లారు. నాన్సెన్స్, పిచ్చాస్పత్రికి తీసుకెళ్ళడం ఏమిటి? ఏమో నాకేం తెలుసు, ఇంటికి వెళ్తావుగా నీకే తెలుస్తుంది. వస్తానే. అబ్బో ఇంకా నడవడం నావల కాదు, బస్సు పదం కాయిన్స్ ఉన్నాయా? టికెట్లకి సరిపడే ఉన్నాయి. ఇంటికి వెళ్తే వంటగాడి తగులుకుంటాడేమో. వాడిని మెంటల్ హాస్పిటల్లో వదిలి పెడితే కదరా. పదా ఒరే గుండు, పిల్ల మేడిన్ జపాన్ లో ఉంది కదా. ఆర్టీసీ డ్రైవర్లకి కాలేజ్ స్టూడెంట్స్ కి మధ్య గొడవసరికి బస్సులు బంద్ చేశారు. ఎందుకురా గొడవ చేశారు? ఎందుకురా గొడవ చేశారు? వాళ్ళు ఎవరో గొడవ చేస్తే నన్ను కొడతావేంటి గురు? ఈ దేశంలో అంతేరా, ఎవరో గొడవ చేస్తే ఎవరినో కొడతారు, చంపుతారు. నోరు మూసుకున్నాడు. ఏం పర్వాలేదు, వెళ్ళమ్మా, వాళ్ళ సంగతి మేము చూస్తాం కదా. వెళ్ళు. అదండి ఆకేం చేస్తాం, ఇలా గోడలాగా రోడ్డు కట్టాలని పడితే. బస్ స్టాప్ నుంచి బయలుదేరింది మీరేనా? మేమే. రోడ్ నెంబర్ 10 లో తిరిగారా? తిరిగాం. ఆ అమ్మాయి మీకు తెలుసా? ఆ జపాన్ బొమ్మేనా? ఇప్పుడే బస్ స్టాప్ లో చూసాం. అయితే అమ్మాయి చెప్పింది కరెక్టే. మమ్మీ మమ్మీ, డాడీ ఎక్కడా? అదేనమ్మా నేను చూస్తున్నాను, చెప్పిద్దా ఉంటే పొద్దుటి నుంచి కనపడటం లేదు. చెప్పించినారేంటమ్మా? మహాపతివ్రతరు అంతేనమ్మా, అప్పుడప్పుడు చెప్పిస్తూ ఉండాలి. అవునా? అయితే ఫస్ట్ ఆ రౌడీ గారిని చెప్పించు. బస్ స్టాప్ దగ్గర నుంచి నా వెంట పడ్డారు తెలుసా? ఎవరు? వాళ్ళు రౌడీ వెదవలు కాదమ్మా, మన ఇంట్లో అద్దెకున్న వెదవలు. అబ్బాయిలు. మీరు మా ఇంట్లో అద్దెకున్న బాపత, మీరు నా వెంట పడుతున్నారేమో అని కొట్టించాను. ముందే చెప్పాడవచ్చుగా. నువ్వు మా ఇంటి వానర్ కూతురు, నువ్వు ముందే చెప్పాడవచ్చుగా. మీరు మా ఇంట్లో అద్దెకుంటున్నారా నాకేం తెలుసు? నువ్వు మా ఇంటాయినా? ఇంటాయినేంట్రా? నువ్వు మా ఇంటి వానర్ కూతురు, నువ్వు చెప్పాడవచ్చుగా. ఇప్పుడు తెలిసిందిగా. తెలిసింది. మర్యాదగా సారీ చెప్పు. నేను నీకు సారీ చెప్పాలా? చేస్తే చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తావని? ఏం చేస్తావా? ఇంకెప్పుడు సారీ చెప్పని అడగం. అదే కరెక్ట్. మమ్మీ అసలు ఈ విషయం చెప్పు, డాడీని పిచ్చాస్పత్రిలో పెట్టారా? ఓ
నువ్వెప్పుడు వచ్చాను గాని ఆ తల నిండా వైర్లేవి డాడీ. ఆ పిచ్చి చూపులు ఏమిటండి? రాజేంద్ర నన్ను పిచ్చాసిపోతా ఎక్కడరా అక్కడరా ఎక్కడే కూర్చుంటా ఆగండ్రా రే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మమ్మల్ని మర్డర్ చేస్తాన్ని వాడు వెంట పడుతున్నాడు సార్. మర్డర్? కరణ్ షా కొట్టించి మరీ చంపుతాడేటండి. నీకేం భయం లేదు. వాడి సంగతి మేము చూసుకోండి. వెంటనే చూసుకోండి. తప్పకుండా పదా. అయ్యో అయ్యయ్యో ఏమిటండి ఇది? ఏమైంది? పోలీసులు చిన్న పార్టీ ఇచ్చారులేవే అన్నట్టు ఆ రాజేంద్రుడు గారు వచ్చారా? నిద్రపోతున్నా. ఇప్పుడు కాదు లేవే, రేపొద్దున చెప్తా వాళ్ళ పని. ఇదిగో ఏంటిది క్యాచ్లు పట్టించడం అంత అవసరమా? అమ్మో అద్దెమక పోక తడి రోడ్డు మీద నన్ను అరుగులు తీస్తావా? అడ్డమైన వాళ్ళతో కొట్టిస్తారా? కరెంటు సాకులు పట్టిస్తారా? ఇంకా లాభం లేదా? ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటానికి లేదో వెళ్ళిపో. పొద్దున్నే ఇంట్లోంచి బయటకు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తామండి? పల్లెకాటలో పోవయ్యా. ఒకే రోజున పోలీస్ స్టేషన్ లో పిచ్చి ఆసుపత్రిలో పెట్టించిన వాళ్ళు రేపు పొద్దున్న జూలో పెట్టించిన నమ్మకం ఏంటి? గురు 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 వచ్చింది వచ్చేసింది. ఏంటి చూపండి? ఉండే, నీకు లాటరీలో బంపర్ స్పెషల్ ప్రైజ్ వచ్చింది. నిన్ను లాటరీ షాప్ కూడా అర్జెంట్ గా తీసుకురామన్నాడు. బంపర్ స్పెషల్ ప్రైజ్? 30 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, 1 కోటి రూపాయలు. ఇందులో ఏ తగిలిటుందబ్బా? సందేహం లేదయ్యా, నీకు తప్పకుండా 1 కోటి రూపాయలు పడితే తెచ్చుంటుంది. ఎంత డబ్బులు పడ్డా? ఏంటి ఎళ్ళేది? సామానంతా బయట పడేసి. సామాన బయట పడేసానా? ఉత్తరే సున్నాలు కొట్టిద్దామని బయట పడేసా. వెళ్ళవచ్చా వెళ్ళు. ఐసి, నేను వెళ్ళి డబ్బు తెచ్చే లోపల సున్నాలు బాగా కొట్టించి సామానంతా లోపల బాగా సర్దించు. అలాగే పదం. ఆపండి ఈ దండలు ఆర్భాటాలు. సరే, ముందు విషయం బయటకు పట్టండి. గోతాలు పట్టరా? గోతాల్లో పట్టే బహుమతి కదా సార్, భారీ బహుమతి. అయితే లారీ కావాలా? అవసరం లేదు సార్. రే గురుగారికి వచ్చిన ప్రైజ్ తీసుకురండిరా. ఉండరా. అంటే ఇప్పుడు నన్ను ఏనుగు మీద ఊరేగిస్తారా? కాదు సార్, మీకు వచ్చిన బంపర్ స్పెషల్ ప్రైజ్ ఇదే. ఏనుగా? యు మీన్ ఎలిఫెంట్? అవును సార్, వెరైటీగా ఉంటుందని లాటరీలో ఏర్పాటు చేశాం. అలాగా? ప్రస్తుతం నాకు ఎలుకను పెంచుకునే స్తోమత కూడా లేదు. ఆ ఏనుగును మీరే ఉంచుకోండి. గురు ఏంట్రా? అదృష్టం కలిసి వస్తే వద్దంటావేంటి గురు? ఏంటా అదృష్టం? నీ గజయోగం పట్టింది, అందుకే నీకు లాటరీలో ఏనుగు వచ్చింది. నీ మాటలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. లక్ష్మీదేవి పాదాల దగ్గర ఏనుగు ఉంటుంది కదా? ఉంటుంది. లక్ష్మీదేవి బిజీగా ఉండి ముందుగా పైలట్ లాగా ఏనుగును పంపించింది, ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చేస్తుంది. అవునా? అవును గురు. అయితే మన అదృష్టానికి నైవేద్యంగా ఏదైనా పట్ట. లాభం లేదు గురు, జేబుల్లో కన్నాలు తప్ప క్యాష్ లేదు. మీకు వద్దంటే చెప్పండి, ఏనుగును మేము తీసుకుంటాం. షట్ అప్! వీడెవరో తెలుసా? లక్ష్మీదేవి ఏజెంట్. వీడు నాకే కావాలి. గురు, ఈ వెన్నపూస తప్ప ఏం దొరకలేదు. ఆ
నేను వీడికి గజేంద్ర అని పేరు పెడతాను. బాగుంది గురు. బాగుందా? మరైతే ఈ కన్నీళ్ళేంట్రా? నువ్వు నాకు నచ్చావు అని చెప్పడం గురు. అవునా? నువ్వు నాకు బాగా నచ్చావు. పెడతా, ఇదంతా నీకే. పద పెడదాంపా. దా దా. నీ వెనుకే